అక్కడ పటేల్ రమేష్ రెడ్డి అలాగే దామోదర్ రెడ్డి మధ్య కైండ్ ఆఫ్ అక్కడ ఆ ఇద్దరి మధ్య కూడా పోటాపోటీగా ఉన్న పరిస్థితి. ఈ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. పటేల్ రమేష్ రెడ్డికి రేవంత్ అలాగే పొంగులటి మద్దతు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దామోదర్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ నిలిచినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా దామోదర్ రెడ్డికి సంబంధించి ఇక్కడ కాస్త పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. రమేష్ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా పోటీ ఉంది. అయితే ఎవరింతకీ పటేల్ రమేష్ రెడ్డి అంటే కనుక ఈయనది ఒక వ్యవసాయ కుటుంబం. ఈయనది వ్యవసాయ కుటుంబం. ఈయన బ్యాక్గ్రౌండ్ 1970 మే 31న జన్మించారు. సూర్యాపేట మండలం బాలంబ్ల రమేష్ రెడ్డి సొంత ఊరు. ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యారు రమేష్ రెడ్డి. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు పటేల్ రమేష్ రెడ్డి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1995లో బాలంల గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. తర్వాత 2001లో బాలంల ఎంపీటీసీగా ఎన్నికయ్యారు ఆయన. 2006లో సూర్యాపేట రూరల్ జడ్పీటీసీగా పనిచేశారు రమేష్ రెడ్డి భార్య లావణ్య. 2014లో టీడీపీ తరఫున సూర్యాపేట ఎమ్మెల్యేగా పోటీలోకి దిగారు. ఆ ఎన్నికలు 38,500 ఓట్లతో 4వ స్థానంలో నిలిచారు పటేల్ రమేష్ రెడ్డి. ఇక 2017లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు రమేష్ రెడ్డి. రేవంత్ వర్గంలో కీలక నేతగా ఎదిగారు ఆయన. ఇక రేవంత్ కాంగ్రెస్లోకి రావడంతో ఆయనతో పాటు కాంగ్రెస్లో చేరారు పటేల్ రమేష్ రెడ్డి. ఈ నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి అలాగే పొంగులటి కూడా. అయితే ఇక్కడ దామోదర్ రెడ్డి నుంచి ఆయన పోటీ ఎదురవుతోంది. దామోదర్ రెడ్డికి టికెట్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఎవరింతకి రమేష్ రెడ్డి, ఎవరింతకి పటేల్ రమేష్ రెడ్డి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రజెంట్ అక్కడ దామోదర్ రెడ్డికి అలాగే పటేల్ రమేష్ రెడ్డికి మధ్య ఒక పోటీ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి, ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది, ఎవరు ఇంతకీ పటేల్ రమేష్ రెడ్డి? పేట విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వారే ఖచ్చితంగా ఏఐసిసి నేతలు పెద్దలు మాట్లాడినప్పటికీ కూడా ఎవరు వినే ప్రయత్నం టికెట్ తనకంటే తనకే అంటూ కూడా ఉంది. చాలా వరకు మొత్తం ఆ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 100 నియోజకవర్గాల్లో పూర్తయినప్పటికీ కూడా ఎప్పుడూ లేనంత విధంగా సూర్యాపేటలో మాత్రం పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరు నువ్వా నేనా అనే రీతిలో కూడా పోటీ పడుతున్నారు. మొత్తం సీనియర్ నేతలు కూడా రెండుగా విడిపోవడం జరిగింది. పటేల్ రమేష్ రెడ్డి విషయం చూసినట్లయితే పటేల్ రమేష్ రెడ్డి ఆ సూర్యాపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఆ రమేష్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే టీడీపీలో రేవంత్ రెడ్డికి గట్టి అంచాటుగా ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి పార్టీ మారి వచ్చినప్పటికీ కూడా ఆ రేవంత్ రెడ్డితో పాటే ఆ పటేల్ రమేష్ రెడ్డి కూడా పార్టీ మారడం జరిగింది. టీడీపీలో ఉన్నటువంటి అనుబంధం రీత్యా కానీ అక్కడ గతంలో అతని భార్య జడ్పీటీసీ స్థాయి నుంచి కూడా మొత్తం ఎదుర్కొంటూ రావడం జరిగింది. అయితే మొన్న ఆ ఎన్నికల్లో కూడా ఎప్పుడైతే ఆ టికెట్ ఆశించినప్పటికీ కూడా అక్కడ దామోదర్ రెడ్డికి ఆ టికెట్ ఇస్తున్నాం ఆ తర్వాత కూడా అన్నట్టును కూడా కాస్త ఏఐసీసీ పెద్దల దగ్గర నెక్స్ట్ ఖచ్చితంగా తమకే టికెట్ వస్తుందని చెప్పిన అహ్మద్ పటేల్ వద్ద చెప్పినటువంటి విషయాన్నే ప్రస్తావిస్తున్న కూడా తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సీనియర్ మాత్రం రామరెడ్డి దామోదర్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా ఇక్కడ జిల్లా నేతల మీద రెండుగా విడిపోవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఆ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి మద్దతు పలుకుతుంటే ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఆ రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి వైపు చూస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పి నేత బట్టి వర్క పూర్తిగా రామరెడ్డి దామోదర్ రెడ్డి వైపు అధిష్టానం బుజ్జగించిన ఒక దశలో రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇస్తాం, పటేల్ రమేష్ రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలని రామరెడ్డి దామోదర్ రెడ్డికి నచ్చజెప్పినా కానీ ఖచ్చితంగా లేదు సూర్యాపేట నుంచే పోటీ చేసి తీరుతామని దామోదర్ రెడ్డి మొండికేసి కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఆ సేమ్ పటేల్ రమేష్ రెడ్డి విషయంలో కూడా ఈసారి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రాకపోతుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తాం, లేకపోతే ఎంపీగానైనా పోటీ చేసే అవకాశం ఇస్తామన్నా కానీ ఆ కరాఖండిగా ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని చెప్తున్నారు. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ అధిష్టానం కూడా నిశితంగా పరిశీలిస్తుంది, ఇద్దరిట్లలో ఒకరికే టికెట్ దక్కే అవకాశం కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అసంతృప్తి ఉంటుంది, వారిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నంలో తీవ్రంగా పోటీ పడుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే పటేల్ రమేష్ రెడ్డికే ఆ లిస్టులో ఎప్పటికో పేరు వచ్చిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా సీనియర్ నేతలంతా కూడా పట్టుబడుతూ కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లాయల్టీగా వస్తూ ఉంటున్నారు. సీనియర్ నేత మొత్తం కూడా ఖచ్చితంగా అతని
అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కూడా ఆ బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేవనెత్తుతున్నారు. మరో అంశం చూసినట్లయితే ఏదేమైనప్పటికీ కూడా నువ్వా నేనా అన్న రీతిలో కూడా ఆ పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా ఒకంత ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి టికెట్ రాని వ్యక్తిని కూడా పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేటను కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తుంది. ఎందుకంటే జిల్లా అంతా ఇప్పటికే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం అక్కడ గట్టి పట్టున్న నేత మంత్రి ఇప్పటికే రెండు పర్యాయాలు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సూర్యాపేటలో మొత్తం కూడా ఒక గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు ఎవరికి నచ్చజెప్పలేని స్థితిలో ఉండడం జరిగింది. రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇప్పటికే అనుచరులు మొత్తం అధిష్టానం కూడా మాట్లాడినప్పటికీ కూడా అతనికి టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని కూర్చోవడం జరిగింది. అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా పూర్తి ఒత్తిడి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పటేల్ రమేష్ రెడ్డి విషయంలోనే ఉండడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానానికి ఇది కాస్త తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 12కు 12 స్థానాలు కానీ మొదటి విడతలోనే ఆ సూర్యాపేట ప్రకటించాల్సి ఉంది. వీరిద్దరిని కూడా కాంప్రమైజ్ చేసి ఒకరిని ఎంపీగా ఒకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే సూర్యాపేట విషయం అనేది మొదటి లిస్టులోనే ఆ పేరు ప్రకటించే అవకాశం ఉండేది. కానీ ఇద్దరు కూడా ఎవరు కూడా ఎంపీగా వెళ్ళం, ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాం, ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని పంతానికి పోవడంతో కూడా అది అలాగే పెండింగ్లో ఉంచడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు రేపు అభ్యర్థుల ప్రకటన కూడా తుది జాబితా వెల్లడయ్యే అవకాశం కనపడుతుంది. అన్ని స్థానాల్లో ఒక క్లారిటీ వచ్చినా కానీ సూర్యాపేట విషయంలో అధిష్టానం ఎక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సీనియర్ నేతలంతా కూడా ఆ రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రొఫైల్ చూడడం జరిగింది. అదేవిధంగా సర్వేలో చూసినట్లయితే పటేల్ రమేష్ రెడ్డికి సర్వేలో ఉందని కూడా ఒకంత అక్కడ చెప్పడం జరిగింది. కానీ మొత్తం కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదేవిధంగా సునీల్ కనుగోలు టీంతోనే అక్కడ మొత్తం అతనికి ఒక గ్రాఫ్ లాగా సర్వే కూడా తప్పుడు సర్వేలు అని కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరులు కానీ రామరెడ్డి దామోదర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు మరొకసారి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రకటన ఆలస్యం జరిగింది. తన విషయంలో ఎందుకు ఈ విధంగా ఇప్పటికే అవమానానికి గురి చేస్తున్నారని కూడా సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటేల్ రమేష్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా టికెట్ తనదే అని ధీమాలో ఉండడం జరుగుతుంది. అధిష్టానం మాత్రం ఎవరికి టికెట్ ప్రకటించినా కానీ ఇద్దరిట్లలో సయోధ్య కుదిర్చాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒక దశలో ఏదైతే ఉన్నదో ఈ అసంతృప్త వ్యక్తుల్ని కూడా మొత్తం జానారెడ్డి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. జానారెడ్డి రామరెడ్డి దామోదర్ రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడుకోవడం జరిగింది. కానీ జానారెడ్డిపై కూడా దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీరంతా కూడా సీనియర్ నేతలుగా ఉన్నా కానీ మీరందరికీ టికెట్లు దక్కినప్పటికీ కూడా తనకు ఎందుకు టికెట్లు దక్కకపోవడానికి కారణమేంటి? మొదటి విడత పోయింది, రెండో విడత పోయింది, ఇప్పటికి కూడా ఇంకా తననే ఎందుకు బుజ్జగించాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో వినేది లేదు, ఖచ్చితంగా టికెట్ పోటీ చేసి తీరుతానని కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామంటున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం జిల్లాలో ఇద్దరి అనుచరులు ఉన్నారు, ఒకరు చెలమల కృష్ణారెడ్డి, మరొకరు పటేల్ రమేష్ రెడ్డి. మొత్తం జిల్లా విషయాల్లో ఎవరైనా విషయం లేదు, వీరిద్దరి విషయమే చాలా కీలకంగా అన్నారు. కానీ ఇప్పటికే చెలమల కృష్ణారెడ్డికి అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో కావడంతో కూడా అతను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. బీజేపీ పార్టీలో చెలమల కృష్ణారెడ్డి చేరడం జరిగింది. ఇక ఏకైక అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి ఉండడం జరిగింది. గతంలో అతను టీడీపీ నుంచి వీడి వచ్చినప్పుడు అతనికి తోడుగా రావడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఉన్నారు, ఒక ఖచ్చితంగా తనకు టికెట్ దక్కాలని కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి నచ్చజెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని చెప్పడంతో కూడా అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందనే కూడా చెప్ప